బయట అంతా బాగుంది అనుకున్నప్పుడు సమస్యలు ఇంట్లోంచే రావచ్చు. ఇప్పుడు మంత్రికి ఇదే టెన్షన్ పట్టుకుంది. ఊరంతా అన్ని అనుకూలంగానే సెట్ చేసుకున్నానని ఫీల్ అవుతున్న ఆయనకు ఫ్యామిలీ నుంచే పోటి తయారైంది అంటున్నారు. ఈసారి ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకుంటే ఇప్పుడు ప్రశాంతతే కరువైందని చెప్పుకుంటున్నారు. బంధువుల దగ్గర మొత్తుకుంటూ బయటికి ఏం లేదు అని చెప్పుకోవాల్సి వస్తుందట. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారట. రాధికా రెడ్డి ప్రస్తుతం వరంగల్ డిఐసి లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న వేముల రాధికా రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజకీయ ప్రవేశానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. రాధికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇష్టం లేదట. ఆమె ఎంట్రీని అడుగడుగునా అడ్డుకుంటున్నారట మంత్రి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల తరపున పోరాడిన రాధికా రెడ్డి రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజకీయాల్లోకి రావాలనుకున్నారట. అప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి అడ్డుకున్నారట. ఈసారి ఎవరు అడ్డుకున్నా ఎన్నికల బరిలో ఉండాలనే ఫిక్స్ అయ్యారట రాధికా రెడ్డి. త్వరలోనే వీఆర్ఎస్ కోసం అప్లై చేసుకుంటారట. ప్రభుత్వం ఒప్పుకోకుంటే తన ఉద్యోగానికి రిజైన్ చేస్తానని చెప్తున్నారట రాధికా రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ రాదనే కాంగ్రెస్ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడినట్టు టాక్. ఆర్మూర్ లేదా నిజామాబాద్ రూరల్ టికెటే ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రేవంత్ మాత్రం బాల్కొండలో మంత్రి మీదే పోటీ చేయాలని రాధికా రెడ్డికి చెప్పారట. ఈ విషయం తెలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరేషాన్ అవుతున్నారట. తనపైనే రాధికా రెడ్డి పోటీ చేస్తే పరిస్థితి ఏంటని బంధువుల దగ్గర వాపోతున్నారట. నియోజకవర్గంలో తమ్ముడి అజయ్ తీరుతో ఇప్పటికే మంత్రి ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు సోదరి కూడా తనకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతాననటంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారట ప్రశాంత్ రెడ్డి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో రాజీనామా చేయడానికి రాధికా రెడ్డి సిద్ధంగా ఉన్నారట. పోటీ చేయటం ఖాయమైనా ఎక్కడనే దానిపైనే స్థానికుల్లోనూ చర్చ జరుగుతుందట. ఒకటి రెండు సీట్లపై డిస్కషన్ జరిగినా బాల్కొండపైనే మొగ్గు ఉందట. పిసిసి ఆలోచనలోనూ బాల్కొండ ఉండటం, ఇక్కడే వేముల ఫ్యామిలీకి పట్టు ఉండటంతో మంత్రిపైనే పోటీకి రెడీ అవుతున్నారట. రాధికా రెడ్డి పోటీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి బంధువులను పిలిచి పంచాయతీ కూడా పెట్టారట. రాధికా రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని కుటుంబ సభ్యులు బంధువులపై ఒత్తిడి కూడా చేశారట మంత్రి ప్రశాంత్ రెడ్డి. మంత్రి ప్రశాంత్ రెడ్డికి రాధికా రెడ్డికి మాటలు కూడా లేవట. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల హక్కులపై తన సోదరి మాట్లాడటం మంత్రి ప్రశాంత్ రెడ్డికి నచ్చలేదట. ఇప్పుడు ఏకంగా తనపైనే పోటీకి సిద్ధమవుతుండటంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారట మంత్రి ప్రశాంత్ రెడ్డి.